డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. విశ్వాసము, విశ్వాసము, విశ్వాసులకు ఏముండాలి? అరే విశ్వాసులకు ఏముండాలి? అరే రే అట్ట చూస్తున్నారు బ్రదర్స్ అందరూ, విశ్వాసులకు ఏముండాలండి? ఏముండాలి? విశ్వాసం ఇదేంటి? ఫిల్ అప్ ద బ్లాంక్స్. విశ్వాసులకు ఏముండాలి? విశ్వాసులకు ఏముండాలి? విశ్వాసం అంటే ఏంటి? మా ఆయనకి పక్షవాతం వచ్చిందండి. ఈ పక్షవాతం తగ్గిపోతే మేము బాప్తీసం తీసుకుంటామండి అని ఒక సహోదరుడు చెప్పింది. నేను అన్నానమ్మా, ప్రభువు నీ భర్తను స్వస్థపరుస్తాడు అని విశ్వసిస్తే బాప్తీసం తీసుకో, స్వస్థపరుస్తాడు. అంతేగాని స్వస్థపరిస్తే బాప్తీసం తీసుకుంటానంటే అది విశ్వాసమా అవిశ్వాసమా? నిరీక్షించిన దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసము. జరగని దానిని జరిగినదని నమ్మటం విశ్వాసం, కానీ జరిగిన తర్వాత దాన్ని నమ్మటం వల్ల ప్రయోజనం ఏముంది? మీరందరూ విశ్వాసులా విశ్వాసులు కాదా? నయాగరా వాటర్ఫాల్ మీద ఒక తాడు కట్టారట. అందులో ఒక మనిషి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి నడుస్తాను అన్నాడంట. ఒరే పడతావరా, నాశనం అయిపోతావరా అన్నారంట. నడిచి చూపిస్తా నమ్ముతారా అన్నాడట. ఆ నడువు చూద్దాం నమ్ముతామన్నారంట. వారు ఇటు నుంచి అటు నుంచి నడిచేటప్పటికి అందరూ చప్పట్లు కొట్టి చాలా సంతోషపడిపోయారు. ఇప్పుడు నమ్ముచున్నారా అన్నారంట. నమ్ముచున్నావు అన్నారంట. నువ్వు ఈ తాడు మీద నడవగలవని నమ్ముచున్నాము అన్నాడంట. అయితే ఎవరు వస్తారో రాతారంటే తీసుకెళ్తాను ఆ పక్క అన్నాడంట. దేని రాదు బాబు, దేని రాదయ్యా, మరి నమ్ముతున్నాడు కదండి. నా మీద నమ్మకం ఉంటే రండి, మిమ్మల్ని పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను అంటే ఒక్కడు ముందుకు రాలా. ఒక అబ్బాయి ముందుకు వచ్చాడు, నేను వస్తా అన్నాడు. ఎవడో తెలుసా అబ్బాయి? వాళ్ళ అబ్బాయి. మా నాన్న నన్ను కింద పడేయడు, మా నాన్న నన్ను తన ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని కాపాడుతాడు. చూసిన దాన్ని నమ్మేవారు కాదండి విశ్వాసులు, చూడని దాన్ని నమ్మువారు విశ్వాసం. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన నీ తండ్రి అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచుతావు. నా ప్రభువు నమ్మదగిన వాడు, నన్ను విడిచిపెట్టడు. ఏ కష్టాలు కలిగినా, ఏ నష్టాలు కలిగినా, ఏ శ్రమలు వచ్చినా వీటన్నిటిలో నా ప్రభు హస్తం ఉంది అని నమ్మిన వాడు దిగులుబడిపోడు, కృంగిపోడు, విసిగిపోడు, తిరగబడడు, తిట్టడు ప్రభువుని, ప్రభు మీద నిందలు మోపడు, నేరం మోపడు. ఈరోజున చాలామంది విశ్వాసుల జీవితాల్లో నిజముగా ఆయన మీద నమ్మకం ఉంచడం లేదు. విశ్వాసం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో చెప్పుకుంటే వచ్చేది కాదు, కానీ నువ్వు ప్రభుతో నడుస్తూ ఉండగా, ప్రభుతో సహవాసం చేస్తూ ఉండగా, ఆయనలో ఎదుగుతూ ఉండగా ఈ ఆత్మఫలాలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి నీలో నుంచి. నువ్వు నమ్ము నమ్ము అని ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు నమ్ముతావు, నువ్వు మంచి పని చేయి మంచి పని చేయి అని ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు స్వతహాగా మంచి పని చేస్తావు, నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండు అని ఎవరు నీకు నేర్పించక్కర్లేదు. నీ స్వభావంలోనే దీర్ఘశాంతం వచ్చేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండు అని ఎవరు నిన్ను ఉబ్బించక్కర్లేదు. నీ మనసులోనే నిరంతరమైన దేవుడిచ్చే సంతోషం ఉంటుంది. కారణం ఆత్మఫలము ప్రభువుతో నడుస్తున్నప్పుడు, ప్రభువులో నిలిచున్నప్పుడు, పరిశుద్ధాత్ముడిచ్చే వరాలను గురించి మనం వింటున్నాం, కానీ పరిశుద్ధాత్మని ప్రభావంతో మనం ఫలించేవారిగా చేయడానికి దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. ఇంకొకటి ముగి చేసుకుందాం. సాత్వికము ఆశా నిగ్రహం. సాత్వికము, సాత్వికం అంటే ఏంటి? తగ్గింపు, ప్రేమ, జాలి, దయ, దీనత్వము, ఇవన్నీ కలిపి మిక్సర్ చేస్తే సాత్వికం అంటారు. ఏంటండి సాత్వికం అనేది? చాలా శ్రేష్టమైన వరం. అణుకువతో, ప్రేమతో, దీనత్వంతో, తగ్గింపుతో, సహనంతో, ఓర్పుతో కలిసి ఉన్న వ్యక్తి సాత్వికం అంటాడు. యేసుప్రభు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. ఆ యేసయ్య గుణం నీలో ఉండాలి, ఆ సాత్వికం నీలోనికి రావాలి. మోషే మిక్కిలి సాత్వికుడు, భూలోకంలో ఉన్న వారందరికంటే నా సేవకుడైన మోషే ఎట్లయ్యాడు మిక్కిలి సాత్వికుడు? పుట్టకతోటే సాత్వికుడు ఆయన, పుట్టకతోటే కోపిష్టి. ఇద్దరు కొట్టుకుంటుంటే వెళ్ళి కొట్టేశాడు, చంపేసేవాడు. ఏంటండి అంత ఉక్రుషం కలిగిన వాడు,
కానీ సాత్వికుడయ్యాడు. 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఓర్పు నేర్చుకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవుని మీద ఆధారపడిపోయాడు, దేవుని అందు నిలిచి ఫలించాడు, కాబట్టి గొప్ప నాయకుడయ్యాడు. 40-20 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించడానికి సాధ్యమా? 2 పిల్లల్ని పెంచుకోవడానికి పడే తెప్పలు చూడండి ఈ రోజున, 3 పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి పడే పాటలు చూడండి ఈ రోజున, ఎవరి కాలంలోకి వచ్చిన కుమారులతో తట్టుకోలేక వాళ్ళని అదుపు పెట్టుకోలేక వారితో పోరాడలేక పడే పాటలు చూడండి ఈ రోజున, చడుక్కుంటూ గుణుక్కుంటూ నీళ్లు లేవే అంటారు, అన్నం లేదే అంటారు, ఆయాసం వచ్చింది అంటారు, కాలు వాసాయి అంటారు, మేము వెనక్కి పోతాం అంటారు, మేము చచ్చిపోతాం అంటారు, మేము ఎవడు ఎందుకు ఎందుకు తీసుకురమ్మన్నాం అంటాడు. ఇటాటోళ్ళని 20 లక్షల మందిని పెట్టుకుంటే పాత మోసే అయితే ఏం చేసేవాడు తెలుసా? టప్ 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 టప్పే ఏంటండి, ఆకాశం నుంచి అగ్ని తిరిగి చచ్చిపోండి అని చెప్పి ఉండేవాడు కావాలంటే. కానీ దేవునికి కూడా కోపం వచ్చింది ఒకసారి, నువ్వు తట్టుకో తప్పుకో మోషే, తప్పుకో తప్పుకో, నేను ఈ జనంగా నాశనం చేసేస్తానంటే మోషే అంటున్నాడు, అయ్యా అయ్యా వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, నీ నామానికి సిగ్గు వస్తుందయ్యా, ఇంకొక్కసారి క్షమించయ్యా, ఇంకొక్కసారి క్షమించయ్యా, అవసరమైతే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయ్యా. ఎంత చక్కటి ఒక తల్లి అలా విజ్ఞాపన చేస్తుంది. తండ్రి కొడతానికి వస్తారు, ఇప్పుడు తల్లి చూడండి వద్దండి వద్దండి, ఒకసారి కుదిలేండి ఒకసారి కుదిలే అంటే చూసారా, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క పాశం, కేంటి లోతైన ప్రేమ. ఒక తన కనిన బిడ్డలు కాకపోయినా మోషే అలాంటి సాత్వికుడయ్యాడు. కోరాహు అభిరాములు తిరగబడినప్పుడు మోషే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి సాగిలు పడ్డాడంట, అయ్యా ఎందుకయ్యా తిరగబడతారయ్యా, దేవుని కోపం తెచ్చుకోకుండా అయ్యా, దేవుడు నియమించిన సేవకుని కాబట్టి నేను అధికారం చేయిస్తున్నాను కానీ దేవునికి కొద్ది వ్యతిరేకంగా ప్రవర్తించొద్దని తిరగబడిన వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా శపించకుండా వాళ్ళ మీద కాళ్ళ ఎదుట సాగిలు పడి క్షమ బతిమిలాడని బైబిల్ రాయబడి ఉందండి. ఈరోజున సాత్వికమైన మనసుంటే మన ఇంట్లో తప్పిపోయిన పిల్లలు ఉండరండి, పాడైపోయే పిల్లలు ఉండరు. భర్త భార్యలిద్దరి మధ్య సాత్వికం ఉంటే విడిపోరు, ఒకరినొకరు సహించుకొని క్షమించుకొని ఓర్చుకొని ఒకరికొరకు ఒకరు బ్రతికితే పరలోకం భూలోకంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. యేసు ప్రభు సాత్వికుడు కాబట్టి ఆయన అవమానపరిచిన వారిని, నిందించిన వారిని, హింసించిన వారిని క్షమించగలిగాడు. క్రైస్తవ జీవితంలో సాత్వికం అనేది మనలో నుంచి రావాలి. చివరిగా ఆశ నిగ్రహం. ఆశలు ఉండకూడదు అన్నాడు బుద్ధుడు, కానీ యేసుప్రభు చెప్పాడు నీ ఆశలు అదుపులో పెట్టుకోవాలి, నీ ఆశలను అదుపులో పెట్టుకోవాలి. ఆశ నిగ్రహం, నీ ఆశను నీ కంట్రోల్లో తీసుకురావాలి. ఆత్మానుసారులు, ఆధ్యాత్మికంగా బలపడిన వారు వారికి వచ్చే ఆశలన్నీ నెరవేర్చుకోరు. చూచి ఆశించి దొంగిలించి తెచ్చి దాచిపెట్టననుంది ఆకాను గురించి. సంసోను ఒకతను చూచి ఆమెను మోహించి అని రాయబడింది. కానీ శరీర సంబంధమైన స్థితిలోనికి దిగజారిపోయిన వాడు లోబడిపోతాడు. కానీ ఆత్మానుసారుడు నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూతును అన్నాడు యోబు. ఒకవేళ మీకు 100,000 రూపాయలు ఇచ్చి మంచి మంచి మార్కెట్లన్నీ తిరిగి రండి అని చెబితే 100,000 రూపాయలు వెనక్కి తిరిగి వస్తారా, తీసుకొస్తారా? మాల్లోకి వెళ్ళి 5,000 తీసుకెళ్ళి ఆ మాల్లో ఉన్న ఆ షో ఏంటి ఆ యొక్క షాప్స్ అన్నీ చూసి, ఆ మంచి మంచి డ్రెస్సులన్నీ చూసి, అక్కడ ఉన్నవన్నీ చూసి కిందకి దిగి వచ్చేటప్పుడు 1 పైసా ఖర్చు పెట్టకుండా తిరిగి వచ్చేస్తారా? ఉన్నవన్నీ ఖర్చు పెట్టుకొని క్రెడిట్ కార్డు కూడా ఖర్చు పెట్టేసి పక్క ఉంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడిగి తీసుకొస్తారు కదండి. చూసినవన్నీ కొనుక్కోవాలి, ఆశించినవన్నీ తినాలి. ఏంటండి అది, ఏదన్నా బొమ్మకు చీర కట్టుంటే చాలు, అది ఎట్టనే కొనుక్కోవాల్సింది. నన్ను ఆ బొమ్మలాగా నేను ఉంటాను అనుకుంటావు, నువ్వు ఆ బొమ్మలాగా నువ్వు ఎందుకుంటావు, నువ్వు మనిషివి. ఏంటండి ఆ షో అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, టౌన్ 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 టౌన్. ఆ క్రీమ్ కొనుక్కోవాలి, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోవాలి, కొట్లు ఉంటాయా ఇప్పుడు 9:30 అయిపోయింది, మూసేస్తారు, పద 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 అర్జెంటు కొనుక్కొచ్చుకోవాలి ఇప్పుడే అని వెళ్ళిపోతారు. చూడండి ఎంతగా ఆ అట్రాక్షన్, చూడండి ఎట్లా చేస్తున్నారు లోకంలో. వాళ్ళు ఇచ్చే యాడ్స్ ఎట్లుంటాయంటే మనుషుని హృదయాన్ని అలాగే ఆకర్షిస్తున్నాయి. నువ్వు విశ్వాసం అయితే లోకాశలకు లొంగవు, లోక ఆకర్షణలకు
లంగో. నీ హృదయంలో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి శరీరేచ్ఛలకు లంగో. నీ ఆశలను అదుపులో పెట్టుకుంటావు. ఒకసారి ఆలోచించేయండి, జార్జ్ వాషింగ్టన్ ప్రెసిడెంట్గా అమెరికా దేశానికి ఉన్నప్పుడు మీకు తెలుసా, పేస్ట్ లేదప్పుడు, రేజర్ లేదప్పుడు, లైట్స్ కరెంట్ లేదప్పుడు, కానీ ఆయన అమెరికా దేశ ప్రెసిడెంట్గా హాయిగా ఉన్నాడు. ఇవాళ ఒక్కరోజు రేజర్ లేకపోతే, బ్లేడ్ లేకపోతే గల్లంతే, ఒక్కరోజు పేస్ట్ లేకపోతే తిట్లే, ఒక్కరోజు అన్నం లేకపోతే బాబ్బాబ్బా. ఈ కరెంటు దరిద్రపు కరెంటు పోయింది, ఇప్పుడే పోయింది, సరిగ్గా సీరియల్ వచ్చినప్పుడే పోయింది, బాబ్బాబ్బా పోయింది ఎవడా బాబ్బాబ్బాబ్బా. ఒక్క ఏ ఇప్పుడు ఆ సీరియల్ చూడకపోతే ఏమవుతాను నేను, ఏమవుతాను నేను, ఏమి ఈరోజు అన్నం జరగకపోతే ఏమైపోతాను నేను, ఏ ఈరోజు నేను అనుకున్నది చేయకపోతే ఏమైపోతాను నేను, పర్వాలా, ఇది నాకు లేకపోయినా పర్వాలేదు, ఈ చీర నేను కొనుక్కోకపోయినా పర్వాలేదు, ఈ కళ్ళజోడు నాకు కొనుక్కోకపోయినా పర్వాలేదు, ఈ వాచ్ నాకు లేకపోయినా పర్వాలేదు అని జయిస్తున్నారా? ఎట్టయినా సరే ముప్పు తిప్పల పడి అప్పులు చేసి అనుకున్నది సాధించాలని తంత్రంగా ప్రవర్తిస్తారు. కొంతమంది ఈ వ్యభిచార ఇచ్చలతో నిండిపోయిన వారండి. ఎంత కపటంగా ప్రవర్తిస్తారంటే వారి ఇచ్చలు తీర్చుకోవడానికి ఎన్ని వేషాలు వేస్తారో, ఎన్ని మోసాలు చేస్తారో, ఎంత నటిస్తారో, ఎంత ప్రయత్నిస్తారో, ఎన్నిగా ఎన్ని స్కీమ్స్ వేసుకుంటారో చూస్తే మనం ఆశ్చర్యపోతుంది. ఈ లోకంలో నీవు దేవుని బిడ్డవైతే నీ ఆశను వెంటనే చెరపట్టి ప్రభు దగ్గరికి తెస్తావు. నీ శరీరాన్ని దేవుని మందిరంగా కాపాడుకుంటావు. నీ జీవితంలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాం. ఈరోజున ఆధ్యాత్మికంగా మీరు వర్ధిల్లాలి అంటే ఆత్మవరాలు పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడండి, కానీ ఫలాలనేది నిలిచి ఫలించాలి ప్రభువులో. ఫలాలనేది అంటే ఇచ్చిపోయేది కాదు, అది ఉండిపోయేవి మనతోటి. వరాలు ఊరకనే దేవుడు మనకిస్తాడు. నీవు అవిధేయుడివైతే తీసివేయబడతాయి, కానీ ఫలాలనేవి దేవునితో నడుస్తూ ఉండగా, దేవునితో సహవాసం చేస్తూ ఉండగా, శరీరాన్ని జయిస్తూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు నీవు మొక్కక్కర లేకుండా, మూలగక్కర లేకుండా నీ స్వభావంలో మార్పు కలిగి నీలోకి ప్రేమ, సంతోషము, సమాధానము, దయా దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం అనే ఈ 9 అంశాలు నీ జీవితంలో చూడగలుగుతావు. దానికోసం కకృతి పడాలి. చిచ్చేలోగా ఏదో ఒకటి సంపాదించాలి అని ఆశిస్తుంటారు, ఏదో ఒకటి సాధించాలని ఆశిస్తుంటాడు. ఒక విశ్వాసి ఏమాది ఆశించాలంటే ఈ 9 అంశాలు నా జీవితంలో పరిపక్వం అవ్వాలి, నాలో క్రీస్తు ప్రేమను ఇతరులు చూడాలి, నాలో క్రీస్తిచ్చే సమాధానం నాలో నిలిచి ఉండాలి, క్రీస్తునందు నేను ఆనందించాలి, క్రీస్తులో నేను ఫలించాలి, క్రీస్తు వలె నేను దీర్ఘశాంతం కలిగి ఉండాలి, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాలి, ఆ సాత్వికమని ఆ మెరుగైన క్రీస్తు స్వరూప్యాన్ని వెల్లడి చేసే ఆ సుగుణాన్ని నేను కలిగి ఉండాలి అనే ఆశ మనకుండాలి. ఆత్మ ఫలము ఫలించినట్లుగా చేయవా. శరీరాన్ని జయించి ఆత్మానుసారంగా జీవించటకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయవా అని ప్రభుని అడుగుదాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని దేవునితో ఒక మాట చెప్పండి. ప్రేమ, సమాధానము, సంతోషము నా హృదయం నిండా నింపబడడానికి సహాయం చేయి. ఎప్పుడు తిట్టుకుంటున్నానే, ఎప్పుడు విసుక్కుంటున్నానే, ఎప్పుడు ఏడ్చుకుంటున్నానే, ఎప్పుడు సణుక్కుంటున్నానే, ఎప్పుడు జీవితంలో సమాధానం లేని స్థితిలో మిగిలిపోయినానే, నా జీవితాన్ని చూడయ్యా, ఇటు దౌర్భాగ్యపు జీవితాన్ని చూడండి, విడిపించిన ఆయన ప్రశస్తమైన క్రీస్తు స్వభావము కలిగిన నూతన జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. ఈ లోకానికి నిన్ను నేను చూపించాలయ్యా. నన్ను చూచిన వారు నాలో నిన్ను చూడాలేసయ్యా. నిన్ను గురించి ఎంతమందికి ఎన్ని చెప్పినా వింటలేదు. నీ ప్రేమను నేను చూపించడానికి సహాయం చేయి. నీ గొప్పతనాన్ని నా బ్రతుకులో బ్రతికి చూపించడానికి సహాయం చేయి యేసు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎంతకాలం పాపానికి లోబడిపోతావు, ఎంతకాలం లోకాశలకు లొంగిపోతావు, ఎంతకాలం నీ కన్నులు ఆశించిన దాన్ని కోరి నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. ఈరోజు ప్రభువు శరీర కార్యాలను విడిచిపెట్టి
ఆత్మానుసారంగా బ్రతకమని, ఆత్మతో శరీర కార్యాలను చంపివేయమని ప్రభువు ఈరోజు సెలవిస్తున్నాడు. ఈరోజు నుండి ప్రభువా శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వను, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుని దైవ ధ్యానాన్ని చేస్తానయ్యా, మోకాళ్ళ ప్రార్థన చేస్తానయ్యా, నీ వాక్యాన్ని పఠించి ధ్యానించి అనుసరిస్తానేసయ్యా, నీ బిడ్డల సహవాసంలో చేరి నాయన ప్రార్థిస్తానయ్యా, నీ నామాన్ని ఘనపరుస్తానయ్యా. ఈ రోజు నుండి నీ సాక్షిగా నన్ను చేసుకో, ఆత్మ ఫలము ఫలించే ఉన్నతమైన క్రైస్తవ జీవితాన్ని నాకు దయచేయి అని నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. నేను ఫలించాలి క్రీస్తు కొరకు, నేను ఆధ్యాత్మికంగా జీవించాలి అని ఆశపడుతూ నా శరీరం నన్ను లొంగదీస్తుంది. నేను చేయకూడదనుకున్నది చేస్తున్నానే, నేను భక్తిగా ఉండాలనుకొని ఉండలేకపోతున్నానే అని వారి హృదయాలలో కుమిలిపోతున్న వారిని చూడు నాయన. మా సొంత శక్తి ద్వారా ఇది అసాధ్యం కానీ నీవు బలపరిస్తే సమస్తము మేము చేయగలమని ఈరోజు విశ్వసిస్తున్నామయ్యా. మమ్మల్ని బలపరచు నాయన. శరీరాలకు లొంగకుండా, సాతానికి లొంగకుండా, లోకానికి లొంగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శ్రేణిలోనికి వర్ధిల్లే జీవితాలను ప్రతి విశ్వాసికి దయచేయి నాయన. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభువు నన్ను కనికరిస్తాడు, నా ప్రభువు నన్ను ఫలించు చెట్టు వలె దీవిస్తాడు అన్న విశ్వాసముతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళడానికి, నీలో నిలిచి ఉండి ఫలించడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్టు మీకు కావాలంటే కేవలం ఒక 3,000-3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్టులో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10 లోగా చేయండి, తప్పకుండా మా సోదరులు మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jaypaul.org అనే వెబ్సైట్ను దర్శించండి, మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. ప్రతిధ్వని.